ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం. బోయినపల్లి మండలంలోని తడగొండ మల్కాపూర్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు పూలి లక్ష్మీపతి గౌడ్, కూసరావిందర్, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, వనెల రమణారెడ్డి, భీమిరెడ్డి మహేశ్వరరెడ్డి, సింగర్ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రేపు 2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ కార్యక్రమాలు చేపడుతుందో తెలియజేయడానికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది, ఫీజు రీయింబర్స్మెంట్ చేసింది, ఏకకాలంలో రుణమాఫీ చేసింది, ఇలా రాజీవ్ ఆరోగ్య తీసుకొచ్చింది, ఇలా పేదోడు ఎక్కడైనా యాక్సిడెంట్లు ఏమైనా అయితే ప్రతి మారుమూలే పల్లెకు కూడా 108 అంబులెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు మరి ఈ 2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ గారు చేసిన చెప్పిన ముందే 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తాం. అదే ఇప్పుడు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ఇస్తున్నటువంటి పెన్షన్ను 4000 రూపాయలకు పెంచే బాధ్యత రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో భర్తీ చేసి ఇలా క్యాలెండర్ ఒక ఉద్యోగ క్యాలెండర్ పెట్టుకుని ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం పట్టుకుంది. ఇలా కేంద్రంలో అటు ఎన్డీఏ సర్కార్ కానీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ కానీ కేవలం కొన్ని కుటుంబాల కోసమే పుట్టినట్టు కొన్ని కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మహిళలు కానీ విద్యార్థులు నిరుద్యోగులు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఇలా కానుకగా ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
పెద్దలు జీవన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలోనే ఈ 13 నియోజకవర్గాల్లోనే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపేవలసిందిగా చొప్పదండి ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.